హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ కోకోనట్ బిస్కెట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి బేకరీ స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా వీటిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు నూనె వేసుకోవాలి మొదటగా అయితే అరకప్పు తీసుకోండి తర్వాత అవసరం అనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవచ్చు ఇక్కడ మీరు నూనెకి బదులు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు బటర్ వేసుకునేటప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్న బటర్ వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వాడకూడదు ఈ విధంగా ఆయిల్ పోసిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకుంటే కప్పు బావు వరకు పౌడర్ వచ్చిందండి అందులో నేను ఒక కప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇక్కడ మనం హెల్దీగా చేసుకోవాలనుకుంటే మాత్రం గోధుమ పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్న తర్వాత దీంట్లో అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటాయండి బిస్కెట్స్ ఉప్పు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలా చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటే పిండి టెక్స్చర్ అనేది మనకు ఎలా కలుపుకోవాలనేది తెలుస్తుంది ఈ విధంగా ఆయిల్ అంతా వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఇలాంటి కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ పట్టింది చూసారు కదండి పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా మరీ గట్టిగా ఉండొద్దు లూజ్గా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి తర్వాత మనం బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పై ఒకటి వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి దీంట్లో మనం స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం బిస్కెట్స్ని రెడీ చేసుకుందాం బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ రైస్ కుక్కర్ పైన వచ్చే ట్రేని తీసుకున్నానండి ఇదైతే నాకు కడాయిలో ఈజీగా పడుతుంది కాబట్టి నేను ఈ ట్రే తీసుకున్నాను మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక దీనిపై కాస్త పొడిపిండి కూడా చల్లుకుంటే బిస్కెట్స్ అనేవి మాడకుండా ఉంటాయి ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం బిస్కెట్స్ని రెడీ చేసుకుందాం మనకు ఎంత సైజులో బిస్కెట్స్ కావాలో అంత పిండి తీసుకోవాలి ఇలా పిండిని తీసుకొని లడ్డులా చుట్టి అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకోవాలండి కాస్త ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే షేప్ అనేది వచ్చేస్తుంది ఈజీగా చేసుకోవచ్చండి వీటిని మనం చూసారు కదా ఇలా షేప్ వచ్చేసింది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎండు కొబ్బరి పొడిలో రెండు వైపులా కూడా డిప్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వీటిని చేసుకోవడం ఇంకో విధంగా చేసుకోవాలంటే పిండినంతా కూడా చపాతిలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని ఏదైనా బాటిల్ క్యాప్తో మనం రౌండ్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి అది మనం తీసుకునేటప్పుడు పిండి అంటుకుంటుంది కాబట్టి ఇలా అయితేనే మనకు ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా చేతితో చేసుకుంటే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది అంతేకాకుండా మనకు ఈజీగా అవుతుంది పని ఈ విధంగా అన్నింటినీ చేసి పెట్టుకోవాలండి ఇలా అన్ని బిస్కెట్స్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఈ ట్రైన్ ఇప్పుడు మనం ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో కంటే కాస్త ఎక్కువ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వీటిని బేక్ చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో కంటే కాస్త ఎక్కువగా పెట్టుకొని బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత బిస్కెట్స్ ఏ విధంగా బేక్ అయ్యాయో చూద్దాం బిస్కెట్స్ బాగా కలర్ వచ్చాయండి చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మనం అప్పుడే వీటిని కదిలించకూడదండి విరిగిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని బయటికి తీసుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కదిలించుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇవి మనం చేసుకునేటప్పుడే కాస్త ఎక్కువ చేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి పిల్లలు ఎప్పుడు అడుగుతప్పుడు ఇవ్వచ్చు బిస్కెట్స్ మాత్రం చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి చూసారు కదా మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా వీటిని చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్